మమ్మల్ని చంపితే ఏమొస్తుంది సాబిరెడ్డి? ముందు నీ శత్రువులు ఎవరో తెలుసుకో. నీకు ప్రత్యేకంగా శత్రువులంటూ ఎవరూ లేరు, ఆ పెద్దిరెడ్డికి ఉన్నవాళ్ళు తప్ప. కానీ నీ భార్య చావుతో పుట్టుకొచ్చారు. ఎవరై ఉంటారు సాంబిరెడ్డి? మాకైతే పెద్దిరెడ్డే మీ ఆవిడ్ని చంపేసి ఆ నేరం మాలాంటి వాళ్ల మీదకి నెట్టాలని చూస్తున్నాడేమనిపిస్తోంది. ఏం బద్రి, ఇంద్రాణి మారిందంటావా లేక అక్షయ్ మారలేదంటావా? పెద్దిరెడ్డ ఇంద్రాణ అక్షయ కేవలం నా మూలంగా ఈ పెళ్ళాగిపోవడం నాకిష్టం లేక దూర బంధువులు చనిపోయారని మీకు అబద్ధం చెప్పారయ్యా. కానీ ఏ ఇంట్లో వాళ్ళ కోసమైతే నేను బతుకుతా ఉన్నానో, ఏ ఇంటి కోసమైతే నేను కుక్కలా కాపలా కాస్తుండానో, హా ఇంటి వాళ్ళే. సాంబిరెడ్డి, విషయం చెప్పకుండా నువ్వు ఒక్కడే అలా బాధపడుతుంటే మాకేం అర్థమవుతుంది? ఏం చెప్పమంటారయ్యా? నేను చేసిన త్యాగాలకి నాకున్న ఒక్క తోడు బలైపోయిందని చెప్పనా? ఈ సాంబిరెడ్డి అనాథైపోయాడని చెప్పనా? సాంబిరెడ్డి, ఏందిరా ఇది, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా? నా భార్యను దారుణంగా చంపేసినారు పెద్దయ్యా. ఎవర్రా? ఈ ఇంట్లో ఉన్నవాళ్లేనని నాకు అనుమానంగా ఉందయ్యా. తప్పు సాంబిరెడ్డి, ఆధారాలు లేకుండా అనుమానించకూడదు. ఆధారం ఉండాలయ్యా. చెవిదుద్దు చనిపోయిన నా భార్య చేతిలో దొరికినది. ఇదెవరితో? వాళ్లే ఖచ్చితంగా నా భార్యను దూరం చేసినారయ్యా. అమ్మా, ఇదెవరిదో చూడండమ్మా. అయ్యా, మీరైనా చెప్పండి అయ్యా. నాకు తెలీదు. ఇది మీదేనా? చెవిదుద్దెవరిదో నాకు తెలీదు, నాది కాదు.
వైశమ్మ, మీరైనా గుర్తుపట్టారా? లేదు సాంబిరెడ్డి. ఆగు సాంబిరెడ్డి. ఇది నీదే కదా? దీన్ని నేను మీ దగ్గర చాలాసార్లు చూశాను. చూసారా పెద్దయ్యా, మారిపోయానని, మంచిదాన్నయ్యానని నమ్మించి మనందరి గొంతు కోసింది. నా భార్యను తనే చంపింది పెద్దయ్యా. ప్రతి విషయంలో నీకు అండగా ఉంటున్నానని నన్ను దెబ్బతీసింది పెద్దయ్యా. చెప్పండి పెద్దయ్యా, చంపేయమంటారా? నా భార్యను చంపిన వాళ్ళని చంపకుండా నన్ను చాతగాని వాడిగా ఉండమంటారా? సాంబిరెడ్డి, నా నమ్మిన బంటును వంటని వాణ్ణి చేసిన వాళ్ళు ఎవరైనా సరే నరికి పారేయ్. అన్నయ్య, అది కాదన్నయ్య. ఆగో, మొట్టడద్దు, మొట్టడద్దు. తప్పు చేసిన వాళ్ళెవరికైనా సరే శిక్ష పడాల్సిందే. సాంబిరెడ్డి, కత్తి తీసుకురారా. ఏంటింది రాణి, ఎందుకంత కంగారు పడుతున్నావు? వీడుకలు వచ్చినాదయ్యా. నా శివదుద్దు సామిరెడ్డికి దొరికినట్టు అది నాదని తెలుసుకుని ఆడు నన్ను చంపినట్టు వచ్చినాదయ్యా. నాకు చాలా భయంగా ఉండాదయ్యా. నా అనుకున్న వాళ్ళ దగ్గర ఉంటే చాలనుకున్నాను, అందుకే
మీ అందరితో ఇక్కడ వచ్చి కలిసి ఉంటున్నాను, కానీ ఆ బతుకు కూడా నాకు దూరం అయ్యేలా ఉండదయ్యా. ఒకప్పుడు నేను తప్పు చేసినానయ్యా, అది నేను తెలుసుకున్నాను, కానీ నేను ఇప్పుడు మారిపోయినానయ్యా. వీళ్ళంతా నా గతాన్ని తవ్వుతున్నారే తప్ప ఇప్పుడు నేనేంటన్న విషయం ఎవ్వరు ఆలోచించట్లేదయ్యా. ఇంట్లో ఏ చిన్న తప్పు జరిగినా అందరి కళ్ళు నన్నే చూస్తుండయ్యా, అందరూ నన్నే అనుమాన పడతా ఉండారయ్యా, ఇది నేను తట్టుకోలేకపోతున్నారయ్యా. ఇంద్రాణి, నువ్విప్పుడు బాధపడినంత మాత్రాన అందరికీ నీ మీదున్న అనుమానం తొలగిపోతుందా? వాళ్ళు నిన్ను అనుమానించడంలో తప్పులేదు, కానీ నువ్వు మారిపోయావన్న నిజం నువ్వే నిరూపించుకోవాలి. ఎట్టా ఎట్టా నిరూపించుకోవాలయ్యా? కన్ను తల్లి నుండి దూరంగా వచ్చి ఇడ బతుకుతున్నాను, అప్పటికి నా కన్ను కొడుకు మీద కత్తి దూయడానికి కూడా సిద్ధపడ్డాను, కానీ ఎవరు నన్ను నమ్మట్లేదయ్యా. అందరితో మంచిగా ఉంటున్నాను, అందరి పనులు చేసి పెడుతున్నాను, కానీ చివరికి నాకు మిగిలింది అవమానమేనయ్యా. ఆ సాంబిరెడ్డిని ఎట్టా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదయ్యా. అయిందానికి కాందానికి నన్నే అనుమానిస్తా ఉంటాడయ్యా. ఆడి గనక ఆ శివదుద్దు నాదే అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడయ్యా. పెద్దిరెడ్డి బావకి సాంబిరెడ్డి చెప్పిందే వేదం, వాడు చేసిందే న్యాయం. మా అన్న గురించి నాకు తెలిసింది రాణి, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోడు. సాంబిరెడ్డి అనుమానించినంత మాత్రాన మా అన్న ఆలోచించకుండా ఏ పని చేయడు. గతంలో ఇన్ని తప్పులు చేసినప్పుడు కూడా ఇంత ఆందోళన పడలేదయ్యా, కానీ ఇప్పుడు అందరితో మంచిగా ఉందాం అనుకుంటుంటే ఆ దేవుడు నాకు ఎన్నో రకాలుగా పరీక్షలు పెడుతున్నాడయ్యా. ఈ పరీక్షల్లో నేను నెగ్గగలనో లేదో అని నాకు చాలా భయంగా ఉండదయ్యా. ఇంద్రాణి, నువ్వు భయపడాల్సిన పని లేదు. నిన్నెవరైనా ఏదైనా అనాలంటే ముందు నన్ను అడగాలి, నా మాట నమ్ము, ధైర్యంగా ఉండు. ఇంద్రాణి, అదే జరుగుతా ఉండదయ్యా, నాకు చాలా భయంగా ఉండదయ్యా. ఇంద్రాణి. అన్నయ్య, వచ్చేస్తున్నావు అన్నయ్య. వెళ్దాం పది ఇంద్రాణి, లేకపోతే అన్నయ్య కూడా మన మీద అనుమానం పడతాడు. పది ఇంద్రాణి, ఏది జరిగితే అది జరగను. పది ఇంద్రాణి, మంచి మనసుతో ఉన్నావు ఇంద్రాణి, మంచి పని చేయాలనుకుంటున్నా, ఆ దేవుడు మనవైపోయి ఉంటాడు. ఇంద్రాణి, వస్తున్నావు అన్నయ్య. అందరూ వచ్చినారు కదరా, ఏందో చెప్పు. ఇదెవరిది?
ఎవరిదైతే ఏముందిరా, భవానీదో ఇంద్రాణిదో పడిపోయి ఉంటుంది. అమ్మా, ఇది మీదేనా? నాది కాదు సాంబ్రెడ్డి, నేను అసలు ఇలాంటివి చేయించుకోను. ఇంద్రాణిదేమో? అమ్మా, ఇది మీదేనా? అది నాది కాదు, ఎవరితో నాకు తెలీదు. అమ్మా, ఇది మీకైనా తెలుసా? తెలీదు. ఇదెక్కడో చూసినట్టుంది. పిన్ని, సిరి కూడా ఇలాంటిదే ఉండాలి కదా? కాదులే, తనది వేరే మోడల్. ఇది మీకుండాలి కదా? మీది కూడా వేరే మోడలేలే. ఇది ఎవరిదో అయి ఉంటుంది. అమ్మా వైషు, ఇలా రా. సాంబిరెడ్డి, అరే ఎవరో దారిన పోయేవాళ్ళు పడేసుకొని ఉంటారా? ఇవన్నీ ఇంట్లో తీసుకొస్తావేంది? పైగా ఇక్కడ ఏదో జరగరాని జరిగిపోయినట్టుగా ఓన్ రచ్చ. పదండి. ఎందుకు చంకుతా ఉండాలి? ఒకవేళ చెబుతుంది తనదేనా? నేను అనుమానించిన ప్రతిసారి ఇంద్రాణి కళ్ళల్లో బెదురు కనపడతా ఉండాలి. ఉదయం నిజమైతే వదిలిపెట్టను.
నా భార్య చావుకు కారణమైన ఒక్కొక్క నిజాన్ని బయటికి తీస్తాను. ఈ పెళ్లి జరిగేలా పెద్దయ్యకు నిజం తెలిసేలా చెయ్యాలి. ఆ ఇంద్రాణిని పెద్దయ్య చేతులతోనే చంపించాలి. రెడ్డికి రోజు రోజుకి నా మీద అనుమానం పెరిగిపోతా ఉండాలి. కళ్ళ వచ్చినట్టుగా ఆ చెవితూ నాదే అని సాంబిరెడ్డి అనుమానిస్తే, లేక వైశ్వ అది నాదే అని చెప్పినా, నా జీవితం అర్ధాంతరంగా ఆగిపోయి ఉండేది. అలా జరగకూడదు. భగవంతుడా, సిరి సంజులో పెండ్లు జరిగే వరకు ఏ ఆటంకం రాకుండా చూడు. నా మేనకోడలు సంతోషంగా ఉండాలి, రెండు కుటుంబాలు కలిసిపోవాలి. ఆ తర్వాత నువ్వు నా ప్రాణాలు కోరుకున్నా ఆనందంగా ఇచ్చేస్తాను. కంగ్రాచులేషన్స్ సూర్య, కొత్తగా పెళ్ళైందట కదా. ఎవరు మాట్లాడేది? నన్ను గుర్తుపెట్టకపోవడం ఏంటి సూర్య? నువ్వు చాలా షార్ప్ అనుకున్నాను. ఈ సునంద వాయిస్ లో బేసేమన్నా తగ్గిందా? నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? కొత్తగా పెళ్లి చేసుకున్నావు కదా, అందులోనూ రెండో పెళ్లి. నీ పెళ్లి ఎలాగో చూడలేదు కదా సూర్య. కనీసం నీ చెల్లి పెళ్లికైనా వచ్చి అక్షింతలు వేద్దామని.